హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాల్లో ఇంకో పథకం గురించి తెలుసుకుందాం. ఆ పథకం ఏంటి, దానికి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఇంతమటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయే పథకం ఏంటంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఫ్రెండ్స్. ఈ పథకం ద్వారా ఎవరెవరు అర్హులు, ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ఫ్రెండ్స్, పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడమే, ఆర్థిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడమే ఈ దీని యొక్క లక్ష్యం ఫ్రెండ్స్. అంటే చదువుకుంటున్న వాళ్ళు పెద్ద చదువులు చదువుకోవడానికి వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించడమే ఈ ప్రోత్సాహం. అంటే ప్రోత్సాహం ద్వారా కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అయితే దీనికి అర్హతలు ఏంటంటే కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 లోపు ఉండాలి ఫ్రెండ్స్. అంటే కుటుంబానికి కుటుంబ మొత్తం ఆదాయం, అన్ని రకాల ఆదాయాలు కుటుంబానికి సంబంధించి 2,50,000 లోపు ఉండాలి సంవత్సరానికి. అలాగే కుటుంబానికి వ్యవసాయ భూమి, మాగాణైతే 10 ఎకరాల కన్నా తక్కువ, లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాల కన్నా తక్కువ, లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్ ఈ పథకానికి. అలాగే కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండకూడదు. అలాగే ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అయి ఉండకూడదు. అలాగే పెన్షన్దారుడు ఉండకూడదు. ఒకవేళ వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ వాళ్ళు దీనికి అర్హులు కారు ఫ్రెండ్స్. అంటే వీటిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వాళ్ళు మినహాయింపు సార్. వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే పెన్షన్దారుడైనా ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉన్నా కూడా పారిశుద్ధ్య కార్మికులకు మటుకి వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కన్నా తక్కువ బిల్డప్ ఏరియా ఉండాలి. అంటే నివాసం ఉండే ఏరియా కానీ, లేదంటే వాణిజ్యం షాపులకి అలా ఉపయోగించేది కానీ 1500 చదరపు అడుగుల లోపు ఉండాలి. అలాగే ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వం గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుతున్నవారు. ఐటీఐ కానీ పాలిటెక్నిక్ డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చదవాలి ఫ్రెండ్స్. అంటే గవర్నమెంటు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చదవాలి. అలా చదివేవాళ్ళు దీనికి అర్హులు అన్నమాట. అలాగే ఈ జాబితా, ఈ అర్హతలు ఉండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే 2019-20 సంవత్సరంలో అనర్హత జాబితాలో ఉన్నవారు అభ్యంతరంలో ఉన్నట్లయితే వారి అర్హత రుజువులతో గ్రామ వార్డు సచివాలయం ద్వారా నవసెకన్ అనే సైట్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని లాగిన్లో అభ్యంతరములు దాఖలు చేసినట్లు వారిని పరిశీలించి తగు చర్య తీసుకుంటారు. అలాగే 2020-21 విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరిచిన పిమ్మట అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా జ్ఞానభూమి అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో నమోదు చేసుకోవాలి. లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా కానీ స్వయంగా గ్రామ వార్డు సచివాలయం నందు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే కళాశాలకి లాగిన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఇస్తే మనం డైరెక్ట్ కళాశాలలో అప్లై చేసుకోవాలి. ఒకవేళ కళాశాలకు కాకుండా సచివాలయాలకు కనుక లాగిన్ ఇస్తే మనం అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళలో మనం అర్హులు అని తేరితే కనుక మనకు వైఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తారు. ఈ నెంబర్ ద్వారా మనం దరఖాస్తు, మనం అప్లై చేసింది ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది పథకం ద్వారా ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి స్కాలర్షిప్ టైపు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్లు ఎంత అనేది వాళ్ళ విద్యార్హతను బట్టి, ఏవి చదువుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అవి మంత్లీ లెక్కన ఇస్తారా, లేదంటే మంత్లీ హాస్టల్స్ వీటిల్లో ఇలా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంత్లీ ఇంత స్కాలర్షిప్ అని చెప్పి అలా శాంక్షన్ చేస్తారు. అది 3 మంత్స్కి 6 మంత్స్కి అలా శాంక్షన్ చేస్తూ ఉంటారు ఈ పథకం కింద. అది ఫ్రెండ్స్, ఈ దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్న, సూచనలు ఉన్నా 1902 కాల్ చేయొచ్చు. చాలా ఫ్రెండ్స్ ఈ పథకం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసేవాళ్ళు మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.